అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. నేను మీ పద్మజ అండి. ఈరోజు మనం ప్యూర్ ప్యూర్ ఐటెంలో చూద్దామండి, అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ చూడండి, చాలా లైట్ వెయిట్గా ఉందండి. టసర్ కోటాకి ఈ మొత్తం స్కాలప్ బార్డర్ తోటి మొత్తం హ్యాండ్ మగ్గం వర్క్ వచ్చిందండి, అండ్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. అండ్ శారీ అంతా ఇలానే క్యారీ అవుతుంది, అండ్ పళ్ళు కూడా సేమ్ ఇలానే వస్తుందండి, అండ్ అక్కడక్కడ బుటీస్ వచ్చినాయి. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కోట అండి క్లాత్. అండ్ దీనికి బ్లౌజ్ చాలా స్పెషల్ అండి. బ్లౌజ్ అయితే కనుక టస్సర్ క్లాత్లోనే అండ్ మొత్తం వర్క్ ఇచ్చారండి, మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ తోటి వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్కి అయితే శారీలు ఏ బార్డర్ వచ్చిందో ఆ బార్డరే వచ్చింది. అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చి 9500 అండి. నేను కట్టుకున్న శారీ అయితే అవైలబుల్గా లేదండి ప్రజెంట్. ఇందులో ఓన్లీ 2 కలర్స్ ఉన్నాయి. ఈ 2 కలర్స్ చూద్దాము. చాలా క్లాసీగా ఉన్నాయండి. అండ్ హైట్ 40. ఈ స్కాలప్ ఉన్న చోట కొంచెం ఒక 1 ఇంచ్ తగ్గుతుందండి. స్కాలప్ లేని చోట కొంచెం ఎక్కువ ఉంటుంది, 1 ఇంచ్ 1½ ఇంచ్. మనకి స్కాలప్ ఉన్నది ఎక్కడి నుంచి అంటే మనకి ఫ్రిల్స్ తర్వాత నుంచే వస్తుంది. సో మనకి హైట్ కావాల్సింది ఈ ఫ్రిల్స్ దగ్గరే కాబట్టి అక్కడ లెంత్ చూద్దాము. 47 or 48 దాకా ఉందండి లెంత్. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కోట అండి. ఇవన్నీ పేస్టల్ కలర్సేనండి వచ్చేది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కోట చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉందండి క్లాత్. అండ్ ఫ్లెక్సిబుల్ అండి క్లాత్ అయితే. మనకి ఫోల్డింగ్స్ కూడా నీట్గా వస్తాయి, అండ్ బాడీ హగ్గింగే ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం లైట్గా సిల్క్ కోట ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది మనకి ఫీల్. అండ్ పళ్ళు అయితే కనుక ఇలాగ వర్క్ ఇచ్చారు. ఈ శారీస్ అన్నిటికీ సేమ్ వర్కే వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, మంచి క్రీమ్ కలర్ బేస్ తోటి ప్యూర్ టస్సర్ క్లాత్ మీద మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి అయితే బార్డర్ ఇలాగా శారీలో ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఇచ్చారండి. ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. అండ్ క్లాత్ కంఫర్ట్గా ఉంది, చాలా క్లాసీగా ఉందండి. కలర్ కాంబినేషన్స్ ఇవి చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్గా ఉందండి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 9500 పడుతుందండి. హైట్ ఉందండి, కొంచెం ట్రాన్స్పరెన్సీగా అయితే ఉంటుందండి, ఎందుకంటే టస్సర్ కోటా కదా. కోటా శారీస్ అంటేనే మనకు కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి లైట్ పిస్తా గ్రీన్ అండి. అండ్ హైట్ చూడండి, మనకి 47 దాకా ఉంది, 47 or 48 దాకా ఉంది. లైట్ పేస్టల్ గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ కంటే కూడా లైట్ గ్రీన్లోనే లైట్ షేడ్. చాలా క్లాసీగా ఉందండి ఇది కూడా. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా చాలా లైట్ వెయిట్, చాలా సూపర్గా ఉందండి చూడంగానే. అండ్ బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ చాలా క్లాసీగా ఉందండి. దీనికి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా ఇచ్చారో. లావెండర్ కలర్ థ్రెడ్ అండ్ రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ థ్రెడ్ తోటి 3 కలర్స్ థ్రెడ్స్ తోటి మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ బార్డర్కి అయితే మాత్రం మనకి శారీలో ఏ బార్డర్ అయితే వచ్చిందో ఆ బార్డర్ తోటి పెరప్ చేశారు. అండ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 9500 పడుతుందండి. చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్గా ఉందండి, చాలా స్టైలిష్గా కూడా ఉందండి, నీట్గా ఉంది. జస్ట్ కొంచెం ఫ్రిల్స్ పెట్టుకుంటే ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను చూపించబోయే శారీ ఇదైతే అసలు మీకు మనం వెనకటి రోజులు అనేవాళ్ళు కదా ఇట్లా అగ్గిపెట్టలో మడత పెట్ట అలా ఉందండి శారీ ఫ్యాబ్రిక్ అయితే. ఇదేదనుకుంటారేమో, చాలా ఎక్స్క్లూజివ్ అండి ఈ శారీ. ప్యూర్ రా మ్యాంగో కోటా అండి, అంటే పట్టు కోట అండి. ఇది టస్సర్ కోట నేను చెప్పింది. ఇది రా మ్యాంగో పట్టులో వచ్చే థ్రెడ్ తోటి, పట్టు థ్రెడ్ తోటి కోటా లాగా హ్యాండ్లూమ్ శారీ అండి. అండ్ దగ్గరగా చూడండి మీకు అర్థమైంది, ప్యూర్ హ్యాండ్లూమ్ రా మ్యాంగో పట్టు కోట అండి ఇది. ఇందులో ఓన్లీ 2 కలర్స్ అవైలబుల్. అండ్ హైట్ ఇది వెయిట్ చూస్తారేమో, వెయిట్ చూస్తే నాకు తెలిసి ఒక 100 గ్రామ్స్ కూడా ఉండదండి, 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ లోపే ఉంటుందండి శారీ. అండ్ ఒక చున్నీ అంత బరువు కూడా లేదు. అండ్ హైట్ చూద్దాము, 48 పైనే ఉన్నట్టుందండి, 48 ఇంచెస్. అండ్ బార్డర్ చూడండి దగ్గరగా, ఇది కూడా ఒక హ్యాండ్ తోటి చేసే ఒక లాక్ వీవింగ్ లాంటిదండి. ఇదంతా హ్యాండ్ వర్కే. ఇప్పుడు కొత్తగా అలా హ్యాండ్ లాక్ వీవింగ్ అట్లా వస్తుందండి ఎడ్జెస్కి.
అసలు ఇక ఈ శారీ అయితే కట్టుకుంటే అసలు తీబుద్ది కాదేమో, అంత క్లాసీగా ఉందండి. ఇదంతా పెన్ హ్యాండ్ పెయింటింగ్ అండి, ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్. అండ్ పెయింటింగ్ చూడండి ఎంత నీట్గా వేశారు. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది, అండ్ శారీ అంతా కింద ఎడ్జెస్లో ఇలా వచ్చిందండి ఫ్రిల్ దగ్గర. అండ్ అక్కడక్కడ హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది ఇలాగా ఫ్రిల్స్కి ఎడ్జెస్లో. అండ్ శారీ పళ్ళు ఇలాగా వేసుకుంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేటట్లు కూడా ఇచ్చారు. అండ్ చాలా క్లాసీగా ఉందండి, చాలా చాలా క్లాసీగా ఉంది. క్లాత్ ఫ్యాబ్రిక్ చూస్తే అసలు ఎంత కంఫర్ట్, ఎంత హాయిగా ఉందో. అండ్ పళ్ళుకి అయితే కనుక ఇలా డిజైన్ చేశారండి, ఇలా హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది. అండ్ దగ్గరగా చూడండి క్లాత్ మీకు ఫ్యాబ్రిక్ అర్థమైంది ఎంత ప్యూరిటీగా ఉందో. చాలా బాగుందండి, చాలా చాలా అంటే చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది. అండ్ ప్రైస్ వచ్చి 10,500 పడుతుందండి. అండ్ బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ అయితే సింపుల్గా ఇచ్చారండి, చాలా అంటే చాలా సింపుల్. అండ్ ఓన్లీ హ్యాండ్స్కి ఇట్లాగా 2 బర్డ్స్ ఇచ్చినట్టు ఇలా ఇచ్చారు, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఇచ్చారు. అండ్ ఇదే మెటీరియల్ అండి, శారీ ఏ మెటీరియల్ ఉందో అదే మెటీరియల్. అసలు క్లాత్ అయితే చాలా కంఫర్ట్గా ఉందండి, ఒక పేపర్ వేసుకున్నట్టు ఉంది, అంతే ఉంది వెయిట్. కలర్ వచ్చి లైట్ బేబీ పింక్ అండి, నేను కట్టుకుంది కొంచెం పీచిష్ పింక్, ఇదైతే కనుక లైట్ బేబీ పింక్ అండి, చాలా క్లాసీగా ఉందండి. అండ్ దీంట్లో ఇంకొక కలర్ ఉందండి, పేస్టల్ గ్రీన్ అండి, ఇది కూడా చాలా చాలా క్లాసీగా ఉంది. అండ్ పెయింట్ ఆల్సో చాలా క్లాసీగా ఉంది, చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ పెయింటింగ్, దగ్గరగా చూడండి. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు, పళ్ళు కూడా ఇలా ఇచ్చారండి. అండ్ థ్రెడ్ కూడా మనకి ఈ లాక్ వీవింగ్ అని చెప్పాను కదా, ఈ లాక్ వీవింగ్ అని చెప్పాను కదా, ఇది దగ్గరగా చూడండి, ఇది లాక్ చేసినట్టు హ్యాండ్ తోటి వేసే మగ్గం లాంటిదండి, ఇదంతా మొత్తం హ్యాండ్ తోటి చేసేది. అండ్ క్లాసీగా ఉందండి ఈ శారీ, ఈ టూ శారీస్ అలానే ఉన్నాయి, చాలా క్లాసీగా ఉందండి. అండ్ బ్లౌజ్ అయితే సేమ్ వస్తుందండి, జస్ట్ హ్యాండ్స్కి ఇలాగా ఇచ్చారండి, హ్యాండ్స్ రెండింటికి ఇలాగ బంచెస్ లాగా హ్యాండ్ పెయింటింగ్ తోటి ఇలాగా డిజైన్ చేశారు. చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్ అండి. 10,500 పడుతుందండి, చాలా క్లాసీగా ఉందండి సారీ. అండ్ నెక్స్ట్ వచ్చి టస్సర్ అండి, టస్సర్లో చూద్దాము. టస్సర్లో కట్ వర్క్ సారీస్ అండి ఇవి, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్స్ మీద విత్ డిజిటల్ ప్రింట్స్ అండ్ కట్ వర్క్ అండి, డిజిటల్ ప్రింట్స్ అండ్ కట్ వర్క్. అండ్ బ్లాక్ కలర్ శారీ అండి, అండ్ బ్లాక్ కలర్ ఎంత కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి. అండ్ చిన్న చిన్న ప్రింట్ ఇచ్చారు, స్వాన్ డిజైన్ వచ్చింది, చిన్న చిన్న లోటసెస్ వచ్చినాయి. అండ్ పెన్ కలర్, సారీ హ్యాండ్ పెయింట్, ఇది డిజిటల్ ప్రింట్ అండి, డిజిటల్ ప్రింట్. అండ్ బార్డర్ అయితే కనుక జరి బార్డర్, యాంటిక్ బార్డర్ లాగా ఇచ్చారు, మంచి డార్క్ బ్లాక్ కలర్. అండ్ పళ్ళు అండి, పళ్ళునే స్పెషల్ అండి ఇదంతా, పళ్ళుకి చూడండి మొత్తం ఇట్లా కట్ వర్క్ వచ్చింది, అండ్ మిర్రర్స్ వచ్చినాయి. అండ్ శారీ అంతా కూడా అక్కడక్కడ మిర్రర్స్ ఇచ్చారు, కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, చాలా క్లాసీగా ఉంది, బ్లాక్ కలర్ చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ అయితే మనకి సింపుల్ అండి, బ్లౌజ్ ప్లెయినే, సేమ్ ప్లెయిన్ ఇచ్చారండి, హ్యాండ్స్ బార్డర్ వచ్చింది, ఇలా వచ్చిందండి కాంబినేషన్. బ్లాక్ అంటే ఇష్టపడిన వారు ఉండరేమో, అంత బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ ప్రింట్ కూడా చిన్న ప్రింట్ వచ్చింది, ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా తెలుస్తుందండి మనకి. 5,000 శారీస్కి మనకి ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టే టస్సర్ శారీస్కి చాలా వేరియేషన్ ఉంటుందండి. అండ్ శారీ హైట్ వచ్చి 46 inches ఉందండి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 9,000 పడుతుందండి. నెక్స్ట్ ఇందులోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్, స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు, స్కై బ్లూ అండి, స్కై బ్లూకి. అండ్ బార్డర్ కూడా కొంచెం డిజైన్ లాగా ఇచ్చారు చూడండి, కొంచెం చెక్స్ ప్యాటర్న్లో డిజైన్ లాగా వచ్చింది, 5 inches బార్డర్. అండ్ 1 inch వచ్చి ఇట్లా పింక్ కలర్ కాంబినేషన్ తోటి జస్ట్ లైన్స్ లాగా బార్డర్ వచ్చింది. అండ్ పిచ్ వై ప్రింట్ అండి, కిందకి వచ్చేటప్పుడు స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ పైన అయితే అక్కడక్కడ ఇట్లాగా నంది బొమ్మలు అక్కడక్కడ ఇచ్చారు. ఈ
ఇది కూడా మిర్రర్ వర్క్ వచ్చిందండి. అంతా శారీ కలర్ వచ్చి లైట్ సీ గ్రీన్, సీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. అండ్ బార్డర్ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి, చెక్స్ ప్యాటర్న్లో చెక్స్ వచ్చినాయి. అండ్ పళ్ళు అండి, ఇది పళ్ళు స్పెషల్. అండ్ పళ్ళు అయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చారు పళ్ళులో. అండ్ బ్లౌజ్ అయితే ప్లెయినే వస్తుంది, ప్లెయిన్ పింక్ కలర్. జస్ట్ కొంచెం ఇంటర్గా డిజైన్ ఉందండి, జస్ట్ లైన్స్ లాగే ఉంది. ఇలా వచ్చిందండి కాంబినేషన్ అయితే. ఇది కూడా చాలా బాగుందండి, 9000 పడుతుందండి. అండ్ శారీ హైట్ ఇవన్నీ 46 inches అండి. టస్సర్ ఫ్యాబ్రిక్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఐ థింక్ కలరు సారీ ట్రాన్స్పరెన్సీ ఏముండదండి. నెక్స్ట్ మనం ఇందాక బ్లాక్ కలర్ చూసాం కదండి, దాంట్లోనే ఇంకొక డిజైన్ సారీ ఇంకొక కలరు బర్గండీ కలర్ అండి. మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా, మంచి డార్క్ బర్గండీ కలర్ అండ్ డిజిటల్ ప్రింట్ అండి. డిజిటల్ ప్రింట్కి అక్కడక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది, అండ్ మిర్రర్ వర్క్ చిన్న డిజైన్ వచ్చింది, చాలా బాగుందండి స్వాన్ డిజైన్. అండ్ లోటసెస్ కూడా వచ్చినాయి, లోటస్లు చిన్న ఆకులు అలా వచ్చినాయి. అండ్ జరీ బార్డర్ యాంటీ జరీ బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ పళ్ళు, పళ్ళుకి ఇలా కట్ వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ అయితే ప్లెయినే వచ్చిందండి, చూద్దాం బ్లౌజ్ కూడా. బ్లౌజ్ ప్లెయినేనండి, ప్లెయిన్ మంచి డార్క్ వర్క్ అండి కలర్ ఇచ్చారు. శారీ కలర్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, కలర్ మంచి బ్రైట్ లుక్ తోటి ఉంది, చాలా బాగుంది కాంబినేషన్. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా 9000 పడుతుందండి. అండ్ సింగిల్ లేయర్లో పెట్టుకున్నాను చూడండి, సింగిల్ లేయర్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదండి, టస్సర్ కదా. అండ్ క్లాత్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్. ఇది టస్సర్లోనే కొంచెం జస్ట్ ఐ థింక్ వీవింగ్ కొంచెం వేరుగా ఉందండి, బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, 9000 పడుతుందండి. నెక్స్ట్ ఇందులోనే మంచి డార్క్ బ్లూ అండి, బ్లూ బ్లూ వచ్చింది, కలర్ కూడా చాలా బాగుంది. కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా బ్రైట్ లుక్ తోటి ఉంది. కలర్ ఎగ్జాక్ట్ వస్తుందండి, వస్తుందంటండి కలర్ ఎగ్జాక్ట్గా ఉంది, మంచి డార్క్ షేడ్ తోటి. అండ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, అక్కడక్కడ కొంగల్ డిజైన్ వచ్చింది, డిజిటల్ ప్రింట్ విత్ మిర్రర్ వర్క్. అండ్ ఈ ఈ కలర్కి కొంచెం రెడ్ షేడ్ తోటి ఆ ఫ్లవర్స్ ఇచ్చారు, అందుకని అవి బాగా హైలైట్ అయినాయండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ పళ్ళు అండి, పళ్ళుకి కట్ వర్క్ వచ్చింది, ఈ శారీస్ అండి కట్ వర్క్ శారీస్ అండి. అండ్ బ్లౌజ్ కూడా జస్ట్ లైన్స్ లాగా ఇచ్చారండి, ప్లెయిన్ కాకుండా జస్ట్ లైన్స్ లాగా వచ్చింది బ్లౌజ్. అండ్ హ్యాండ్స్కి అయితే కనుక జరీ బార్డర్ వచ్చిందండి. అండ్ ఇలా వచ్చిందండి కాంబినేషన్ అయితే. ఇది కూడా ఎక్సలెంట్గా ఉందండి కలర్ అయితే, 9000 పడుతుందండి. అండ్ నో ట్రాన్స్పరెన్సీ అండ్ టస్సర్ అంటే మీకు అర్థం ఏముంటుంది కదా, ఫ్యాబ్రిక్ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి. అండ్ లాస్ట్ వన్ అండి, డార్క్ బాటిల్ గ్రీన్, బాటిల్ గ్రీన్ డార్క్ కలర్ వచ్చింది. అండ్ సేమ్ డిజైన్ మన ఆల్రెడీ 2 sarees 2 colors బ్లాక్ కలర్ అండ్ బర్గండీ కలర్లో చూసాము. ఈ డిజైన్ డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది అండ్ సేమ్ డిజైనే. అండ్ బాటిల్ గ్రీన్ మధ్యలో అక్కడక్కడ మనకి ఆ లోటస్ల వల్ల, ఆ తామర పూల వల్ల, ఆ పింక్ కలర్ షేడ్ తోటి అక్కడక్కడ కనిపిస్తే చాలా బాగుందండి డిజైన్. డిజైన్ బాగుంది, కాంబినేషన్ బాగుందండి. ఆ డిజైను, ఆ పింక్ కలరు, ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది. అండ్ సేమ్ అండి, పళ్ళు అయితే కట్ వర్క్ ఇచ్చారు, కట్ వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్లో కొంచెం లైట్ లైన్స్ షేడ్ వచ్చిందండి. అండ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి, 9000 పడుతుంది అండి ఈ శారీస్, చాలా బాగుందండి కాంబినేషన్. అండ్ ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.